Hi friends, it's me Venala. Welcome to my channel. This video lo tissue papers tho puvvulu ela cheyalo chuddamo and a puvvulato mala ela cheyalo kuda chuddamandi. Ivaithe same manaki baita unde flowers lagane untayi. Malle puvvulu inka kanakambrala laga ila aithe tissue papers tho chesanu. Chudadaniki aithe chala baunnayandi. So meeraithe tappakunda video ni end varaku chuseyandi. And friends, if you are channel, you can subscribe to my channel. Subscribe to my channel and bell icon. Activate your so, here I have a tissue paper. It's easy to use. It's simple to use. It's flowers. It's a time to use. So, here I have a video. Tissue paper. Fold the tissue paper. If you size flowers, you size. Fold చేసుకొని ఫ్లవర్స్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫోల్డ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఇలా మొత్తం ఫోల్డ్స్ చేసుకున్న వాటిని కట్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే మనకి మామూలుగా ఫ్లవర్స్ అయితే పెటల్స్ లాగా ఉంటాయి కదా సో దాని కోసం అనేసి నేను ఇలా ఈ వి షేప్ లో చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇంకా కొంచెం వేరే షేప్స్ లో కూడా చేసుకోవచ్చు బట్ నేనైతే ఈ షేప్ లో కట్ చేసుకుంటున్నాను పెటల్స్ లాగా ఉండడానికి సో ఇలా మొత్తం కట్ చేసుకున్నాను వన్ సైడ్ అండ్ ఇంకా ఇంకొక వైపు కూడా కట్ చేసుకుంటున్నాను ఇది ఇంకొక వైపు ఎందుకు కట్ చేసుకుంటున్నాను ఫ్లవర్స్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుందండి మనం మామూలుగా అయితే ఫ్లవర్స్ అల్లేటప్పుడు ఒక వైపు రెండు ఇంకొక వైపు రెండు పెట్టుకొనేసి ఫ్లవర్స్ అల్లుకుంటాం కదా సో అందుకనేసి ఇలా టూ సైడ్స్ ని టిష్యూ పేపర్స్ ని ఇలా వి షేప్ లో కట్ చేసుకున్నాను సో చూడండి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి అన్న తర్వాత మనకి ఇలా 5 పెటల్స్ 4 పెటల్స్ లాగా ఉండడానికి అనేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను సో ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో నుండి ఒక్కొక్క పేపర్ ని అయితే మనము సెపరేట్ చేసుకోవాలి సో ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే నేను ఫ్లవర్ చేసుకుంటున్నాను చూడండి ఇలా టిష్యూ పేపర్ ని ఇలా మడత పెట్టుకుంటే మనకు ఫ్లవర్ షేప్ లో అయితే వస్తుంది దాన్ని దగ్గరికి అనుకున్న తర్వాత మన ఫింగర్స్ తో రోల్ చేసుకోవాలండి నేను చెప్పేదానికంటే మీరు చూస్తే అయితే బాగా అర్థమవుతుంది చూడండి చాలా బాగా వచ్చింది కదా సేమ్ సన్నజాజి పువ్వుల లాగానే ఉంది సో అలానే ఈ టిష్యూ పేపర్స్ అన్నిటిని ఫ్లవర్స్ లాగా మనము చేసుకోవాలి ఇలా లోపలికి మడుచుకొని ఫింగర్స్ తో రోల్ చేసుకుంటే మనకి ఫ్లవర్ షేప్ లో వచ్చేస్తుందండి చాలా తొందరగానే అయిపోతుంది అంత టైం ఏం పట్టదు మనకైతే బట్ ఇదైతే మనకి ఫ్లవర్స్ అయిన తర్వాత చాలా బాగుంటాయండి మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు నాకైతే అనిపిస్తుంది సీరియల్స్ లో ఇలాంటివే వాడతారేమో అనేసి సో చూస్తున్నారు కదా ఇలా అయితే నేను ఫ్లవర్స్ అన్ని చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక మామూలుగా ప్లేట్ తీసేసుకొని దానిలో అయితే గ్రీన్ కలర్ ఒక 2 డ్రాప్స్ వేసుకున్నాను అండ్ ఇంకా yellow కలర్ కూడా వేసుకుంటున్నాను ఇది ఎందుకు చేస్తున్నాను అంటే మనకైతే సన్నజాజి పువ్వులు మల్లెపూల వాటికైతే మనకి కాడలు కొంచెం గ్రీన్ అండ్ yellowish కలర్ లో ఉంటుంది కదా అందుకనేసి ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం చేసుకున్న టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా వాటికి పెట్టుకుంటే మనకి అచ్చం ఫ్లవర్స్ లాగానే కనిపిస్తాయండి సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే కొంచెం 1 డ్రాప్ వాటర్ కూడా వేసుకోవచ్చు సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్స్ తో చేసుకున్నాం కదా ఫ్లవర్స్ ఆ మధ్యలో ఈ గ్రీన్ కలర్ ని అయితే వేస్తున్నాను ఇలా వేసేసి రోల్ చేసుకుంటే మనకైతే సేమ్ ఫ్లవర్ లాగానే కనిపిస్తుందండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా ఇలా రెండు వైపులా ఎందుకు కట్ చేసుకున్నానో చూస్తుంటే సేమ్ అచ్చం మనకి ఫ్లవర్స్ లాగానే కనిపిస్తున్నాయండి నాకైతే ఫ్లవర్స్ పూసిన తర్వాత ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి సేమ్
సో ఇక్కడైతే అన్నిటికీ నేను గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇవైతే ఆరిపోతాయి, అప్పుడు మంచిగా వీటిని మాల చేసుకోవచ్చు. చూడండి ఇక్కడైతే నేను ఇలా ఫ్లవర్స్ అన్నీ చేసి పెట్టుకున్నాను. కలర్ చేసుకున్న తర్వాత కాసేపటికి కొంచెం గ్రీన్ కలర్ కనిపించింది కదా, ఇప్పుడైతే కొంచెం లైట్గా అయిపోతుందండి. చూడండి ఇక్కడ తెలుస్తుంది. సో ఇంకా తర్వాత మరొక టిష్యూ పేపర్ తీసుకుంటున్నాను. సో ఇలా ఒక పేపర్ పైన అయితే ఈ టిష్యూ పేపర్ని వేసుకున్నాను. ఇప్పుడు అదే ప్లేట్లో కొంచెం ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది దేనికంటే మనకి కనకాంబరం కలర్ రావాలి కదా, అందుకనేసి ఆరెంజ్ కలర్ వేసుకున్నాను. అండ్ ఇంకా 2 డ్రాప్స్ అలా రెడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఈ పేపర్కి పెట్టుకోవాలండి. అప్పుడైతే మనకి కనకాంబరాలు ఎలా ఉంటాయో అదే కలర్లో అయితే వస్తాయండి మనకి ఫ్లవర్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా 1 డ్రాప్ అలా వాటర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం అలా వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇవైతే అక్రిలిక్ పెయింట్స్ అండి, సో వీటిని యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టిష్యూ పేపర్ ఉంది కదా, దానిపైన వేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, టిష్యూ పేపర్ కదా తొందరగా చినిగిపోతుంది. సో కాస్త జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ పైన ఒక లైన్ వేసుకున్నాను, మళ్ళీ కింద కూడా ఒక లైన్లో వేసుకుంటున్నాను. ఆ మిడిల్లో అయితే ఎల్లో కలర్ వేసుకుంటాను. మనకి కనకాంబరాలు అయితే ఎల్లో కలర్లో ఉంటాయి కదా కాడలు, సో దానికోసం అనేసి మిడిల్లో ఎల్లో కలర్ వేసుకుంటాను. ఇందాక ఫ్లవర్స్ ఎలా అల్లుకున్నామో వైట్ కలర్వి, ఇది కూడా అలానేనండి. మనమైతే కనకాంబరాలు పైన 2 కింద 2 పెట్టుకుంటాం కదా, సో అందుకనేసి ఇలా చేసేసుకున్నాను కలరింగ్. ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కలిపేసి ఇప్పుడైతే మిడిల్లో ఎల్లో కలర్ వేద్దామనేసి ఎల్లో పెయింట్ తీసుకుంటున్నాను. సో 1 డ్రాప్ అలా తీసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసి కలుపుకోవాలి. సో ఆ తర్వాత ఈ కలర్ మధ్యలో ఈ ఎల్లో కలర్ని అయితే వేసుకుంటున్నాను. ఇవి కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తాయో. సేమ్ మనకైతే కనకాంబరం కలర్లోనే ఉంటాయండి ఇవి. సో ఆ మిడిల్లో మొత్తం ఈ కలర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే నేను పెయింట్ వేసి పెట్టుకున్నాను. ఇదైతే కొంచెం 1/2 అవర్ వరకే అలా అయితే మొత్తం ఆరిపోతుంది. సో నేనైతే ముందుగానే ఇలా ఆరబెట్టి పెట్టుకున్నాను. దీన్నైతే ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. కలరింగ్ వేసిన పార్ట్ పక్కన ఉన్న పేపర్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే ఫోల్డ్ చేసేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా వైట్ టిష్యూ పేపర్ని, సేమ్ అలానే ఇవి కూడా కట్ చేసుకోవాలి వి షేప్లో. సో నాకు ఇంత చిన్నగా అయితే సరిపోతుందనేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను చిన్న సైజులో. దీనికి కూడా ఒక 4 పెటల్స్ లాగా అయితే వస్తుందండి, ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకి. సో ఇక్కడ వి షేప్లో అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ముందు మనము ఫ్లవర్స్ ఎలా చేసుకున్నామో ఇది కూడా అంతేనండి, సేమ్ అలానే చేసుకోవాలి. సో ఒక్కొక్క పేపర్ని తీసేసుకొని పేపర్ని దగ్గరికి అనుకొని మన ఫింగర్స్తో అయితే ఇలా రోల్ చేసుకోవాలండి. చూడండి మనకైతే సేమ్ కనకాంబరాలు ఎలా ఉంటాయో అదే కలర్లో ఉన్నాయి, పెటల్స్ కూడా బాగా వచ్చాయి. సో ఇలానే అన్ని టిష్యూ పేపర్స్తో చేసుకోవాలి కనకాంబరాలలాగా. చూడండి సేమ్ కనకాంబరాలలాగానే ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగా వచ్చాయండి. సో ఇలా కనకాంబరాలు అయితే నేను చేసి పెట్టుకున్నాను. ఇక ఇప్పుడు మాల ఎలా అల్లాలో చూద్దాము. ఇలా అయితే థ్రెడ్ తీసుకున్నాను, థ్రెడ్ తీసేసుకొని ఒక 2 టిష్యూ పేపర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా 2 తీసేసుకొని
రెండు సార్లు చుట్టుకొని ఇలా అయితే నేను అల్లుకుంటున్నానండి. చాలా ఈజీగా అల్లుకోవచ్చండి. 2 ఫింగర్స్తో ఇలా తిప్పుకుంటే సరిపోతుంది, మనకి ముడి అనేది పడిపోతుంది. ఫస్ట్ది వేసేటప్పుడు 1-2 ముళ్ళు వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది లేకపోతే ఊడిపోతుంది. సో చూడండి, ఇక్కడ నేను చెప్పేదానికంటే మీకు చూస్తేనే బాగా అర్థమైపోతుంది మాల ఎలా అల్లుకోవాలో. చాలా ఈజీగా అల్లుకోవచ్చు. నేను ఇంతకుముందు కూడా ఫ్లవర్స్ ఎలా అల్లాలో కూడా ఒక వీడియోలో చెప్పానండి, అది కూడా నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా ఈజీగా అల్లుకోవచ్చు ఫ్లవర్స్. సో ఇలా వైట్ ఫ్లవర్స్ అల్లుకున్న తర్వాత ఈ రెడ్ ఫ్లవర్స్ని కూడా పెట్టుకొని అల్లుకుంటున్నాను. చూడడానికైతే ఇవి నిజమైన ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. సో ఇలానే మొత్తం అల్లుకోవాలండి. సో చూడండి, ఇక్కడైతే చాలా బాగా వచ్చింది, అసలు నిజమైన ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. అసలు నాకు కూడా అనిపించలేదు ఇంత బాగా వస్తాయి, ఇలా ఉంటాయి అనేసి. నాకైతే చాలా బాగా నచ్చాయండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో ఇంతేనండి, ఇలా అయితే నేను పూలమాల చేసుకున్నాను. ఇంకా లాస్ట్కి 2 ముడులు కూడా వేసేసుకుంటే మాల అనేది అయిపోయింది. ఇంకా తర్వాత దారం అయితే కట్ చేసుకుంటున్నాను. అసలు చూడండి, చాలా బాగా వచ్చింది. ఇలా చేసుకున్నాక ఇలా రౌండ్గా ఒకసారి అయితే తిప్పుకోండి, మనకి మంచిగా గుబురుగా మంచిగా కనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, ఇలా ఈజీగా మనమైతే టిష్యూ పేపర్స్తో పూలమాల చేసుకోవచ్చు. సేమ్ అసలు జాస్మిన్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి, కనకాంబరాల లాగా ఉన్నాయి. సో ఇంతేనండి ఈ వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.